అందరికీ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎస్ఆర్కే క్రియేషన్స్ ఈరోజు ఉదయాన్నే పూజ కంప్లీట్ చేసుకొని మా బాల్కనీలోకి వెళ్ళేసరికి అక్కడ అందరూ పూలు మార్కెట్లో చాలా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయని మాట్లాడుకుంటున్నారండి ఈరోజు మా వారికి కూడా డ్యూటీ లేదండి రెస్ట్లో ఉన్నారు అయితే పూజా సామాగ్రి పూలు అన్నీ కొనుక్కోవడానికి నన్ను ఒకసారి మార్కెట్కి తీసుకువెళ్ళని అడిగితే ఓకే చెప్పారండి ఇదిగో చూడండి లైట్ ఎల్లో కలర్లో ఉన్న బంతి పూలు అయితే కిలో ఫార్టీ రూపీస్ ఉన్నదండి ఈ డార్క్ ఎల్లో కలర్లో ఉండే బంతి పూలు అయితే కిలో సిక్స్టీ రూపీస్ ఉందండి ఈ కవర్తో విరజాజులు ట్వంటీ రూపీస్ అండి కాస్ట్ చూడండి ఇవి ఈ కవర్లో అయితే పూర్తిగా విడిపోయి పూల్లో అయిపోయాయండి ఈ కవర్తో అయితే చూడండి ఇవి అయితే పావు కిలో పూలండి ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో మొగ్గలు కూడా ఉన్నాయి నాకైతే ఈ పూలను చూసినాక కాస్ట్ అయితే రీజనబుల్గానే ఉందని అనిపించిందండి మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి శ్రావణ మాసంలో బుధవారం రోజునే పూలు కొనుక్కుంటే రేట్లు రీజనబుల్గా ఉంటాయండి వీటిలో కొన్ని పూలని దండలుగా కట్టేశాను ఇంకా కొన్ని విడి పువ్వులని లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి పూజ చేయడానికి కోసం ఉంచానండి బంతి పూలని అయితే దండలుగా డెకరేషన్ పర్పస్ మాత్రమే వాడుతున్నాను మీరు ఎంతమందికి ఇలా పూలమాల కట్టడం వచ్చో కామెంట్ చేయండి చూసారా ఇలా ఇలా కట్టుకోవాలి మాల కట్టుకునేటప్పుడు దారాన్ని టూ లైన్స్గా తీసుకుంటే మాల చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి మా ఇంట్లో అయితే ఏ రూమ్లోకి వెళ్ళినా జాజిపూల సువాసనే వస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి Thank you for watching.